లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో బంద్ నిర్వహించారు. రాజంపేటలో పార్టీలకు అతీతంగా నిరసనలు జరిగాయి. పురపాలక సంఘంలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలంటూ ఉద్యమం ఊపందుకుంది. ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలోనే కలపాలని కొందరు శిరోముండనాలు చేయించుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా తూర్పు గోదావరిలో గిరిజన ప్రాంతాల్లో మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు తెరపైకి వచ్చింది. కోనసీమ జిల్లా కేంద్రంగా రామచంద్రపురంను ప్రకటించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సూచించారు. జర్నలిస్ట్ సంఘాలు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరాకాల ఆకాంక్ష అని అన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేయాలన్న డిమాండ్పై స్పందిస్తూ మండపేట అమలాపురం పార్లమెంట్లో కలిసినప్పుడు ఎందుకు పోరాటాలు చేయలేదని ప్రశ్నించారు. మార్కాపురంను జిల్లా కేంద్రంగా డిమాండ్ చేస్తూ మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనికిరి, దర్శిల ప్రాంతాలతో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కాకుండా ప్రకాశం జిల్లా కేంద్రంలో కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. రాజంపేటతో పాటు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలు ఆందోళనలు మిన్నంటాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని లేదంటే రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తమ ప్రాంతాలను కడపలోనే కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తాళ్లపాకలు మహిళలు ర్యాలీ చేసి అన్నమయ్య విగ్రహానికి పూలమాల వేసి సమర్పించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలని అఖిలపక్ష ప్రతినిధులు డిమాండ్ చేశారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో హిందూపురం బంద్ చేపట్టారు. దీంతో తెల్లవారుజాము నుంచే పట్టణంలోని దుకాణాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అంబేద్కర్ కూడలిలో నిరసన కొనసాగుతుండగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమీపంలో వారు వెంటనే రక్షించారు. విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.